సమీకృత కొత్త సచివాలయంపై సీఎం సమీక్షిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆర్ఎన్బిబిపై ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తారు. పాత సచివాలయం కూల్చివేతల పురోగతికి సంబంధించి కొత్త సచివాలయ నిర్మాణంపై కూడా చర్చించే అవకాశం ఉంది. జేఎల్ బ్లాక్ల కూల్చివేతకు ముంబై నుండి ప్రత్యేకంగా జైజాంటిక్ టాటా హిటాచి యంత్రాన్ని కూడా తెప్పించింది ఆర్ఎన్బి. రేపు సాయంత్రం కల్లా కూల్చివేతలు పూర్తయ్యేలా కనిపిస్తూ ఉన్నాయి. ఇక కొత్త భవన నిర్మాణం మొదలుపై దృష్టి పెడుతున్నారు. హైదరాబాద్ లోని ఆర్కిటెక్చర్ ఆస్కార్ అండ్ పొన్ని సంస్థలకు సంబంధించి ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక రేపు సాయంత్రానికల్లా సచివాలయ కూల్చివేత పనులు పూర్తవబోతూ ఉన్నాయి. కొత్త సచివాలయ నిర్మాణంపై సీఎం కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం సమీక్షిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ తెలియజేస్తారు. సూర్యప్రకాష్, నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇక ముహూర్తం ఖరారు చేయబోతా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఆర్ఎన్బి అధికారులకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ముఖ్యంగా సమీకృత కొత్త సచివాలయం నిర్మాణం మీద ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. పాత సెక్రటేరియట్ లో ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని కూడా, భవనాలన్నీ కూడా కూల్చివేత, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శిథిలాల తరలింపు కూడా దాదాపు పూర్తి కావడంతో ఇక ఉన్నటువంటి రోజుల్లో, రానున్నటువంటి రోజుల్లో ఇక కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనుల్ని ఏ విధంగా చేపట్టాలి, ఎప్పుడు ముహూర్తం పెట్టాలన్న దాని మీద ప్రధానంగా ఈ రోజు చర్చించబోతా ఉన్నారు. మిగిలి ఉన్నటువంటి అంటే జే బ్లాక్, ఎల్ బ్లాక్ కొంతమేరకు కూల్చివేత మిగిలి ఉంది. దాన్ని కూడా ఈ 1-2 రోజుల్లో అంటే రేపు సాయంత్రం వరకు కూల్చివేత పనులు మొత్తం కూడా కంప్లీట్ చేసి మిగిలినటువంటి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చేసిన తర్వాత ఈ కొత్త భవన నిర్మాణానికి ముహూర్తం కూడా ఖరారు చేయబోతా ఉన్నారు. ఇప్పటికీ ఆస్కార్ అండ్ పొంది ఆర్కిటెక్చర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి నమూనాలను కూడా పరిశీలించి వాళ్ళు ఇచ్చినటువంటి నమూనాలని కొన్ని సవరణలు చేయడం జరిగింది. సవరణలు కూడా సీఎం కేసీఆర్ సూచించారు. ఆ మేరకు వాళ్ళు కూడా జరిగేటటువంటి సమావేశంలో సీఎం కేసీఆర్ తో ఒకసారి సీఎం సూచించినటువంటి సవరణలు అయితే ఉన్నాయో వాటి మీద మరొకసారి ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. అయితే పాత సచివాలయంలో ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని కూడా కూల్చివేత పూర్తి కావడం, ఆ తర్వాత ఈ నెలలోనే ముహూర్తం ఖరారు చేసి 1 సంవత్సరం 7 లోగానే ఆ మొత్తం సెక్రటేరియట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా చెప్పవచ్చు. సమన్వత సూర్యప్రకాష్, మరి కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి టెండర్లు ఎవరెవరికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి, ఈ విషయానికి సంబంధించి ఏవైనా విషయాలు వెల్లడయ్యాయి? అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సెక్రటరేట్ లో ఉన్నటువంటి బ్లాక్స్ అన్నిటి కూడా 10 బ్లాక్స్ అన్ని క్లియర్ చేయడం జరిగింది. శిథిలాల తరలింపు కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. కూల్చివేతకి అంటే అవి 9 ఫ్లోర్లు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దానికి అవసరమైనటువంటి ముంబై నుంచి ప్రత్యేకంగా బైజాంటిక్ భారీ టాటా హిటాచి యంత్రాన్ని కూడా తెప్పించి వాటిని కూల్చివేత అనేది జరుగుతా ఉంది. ముమ్మరంగా రేపు సాయంత్రం వరకు ఈ కూల్చివేత ప్రక్రియ పూర్తి చేసి ఆర్థిక శాఖ అంటే ఆర్థిక శాఖ ఆమోదం కూడా తీసుకొని వెంటనే క్యాబినెట్ ఆమోదం కూడా తీసుకొని దానికి సంబంధించినటువంటి టెండర్ల ప్రాసెస్ ను కూడా వేగవంతం చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో సీఎం కేసీఆర్ జరుగుతున్నటువంటి సమావేశంలో తమిళనాడు చెందినటువంటి ఆర్కిటెక్చర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమూనాలను పరిశీలించి టెండర్ల సంబంధించినటువంటి అంశం మీద కూడా ఈ రోజు ఖరారు చేసేటటువంటి అవకాశం ఉంది. సూర్యప్రకాష్.